బ్రేకింగ్ న్యూస్ ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య వార్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య తీవ్ర స్థాయికి చేరింది యుద్ధం రాత్రి ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా పలు క్షిపణులతో దాడికి పాల్పడింది ఈ దాడుల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ హెజీ హలేబీ చనిపోయారు అని హిజ్బుల్లా నేతలు ప్రకటిస్తున్నారు హిజ్బుల్లా ఇజ్రాయెల్ పై దాడి చేసిన దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ దృశ్యాలను రిలీజ్ చేసి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ చనిపోయారు అంటూ హిజ్బుల్లా ప్రకటించింది కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది హలేబీ చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి హలేబీ మృతి వార్తలను ఇజ్రాయెల్ ఖండిస్తోంది హలేబీకి సంబంధించిన వీడియోలను కూడా ఇజ్రాయెల్ ప్రస్తుతం రిలీజ్ చేస్తోంది ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన హలేబీకి సంబంధించిన వీడియోలు అవే హలేవి చనిపోయారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది కానీ అలావి చనిపోలేదు అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది ఇజ్రాయెల్పై హిజ్బుల్లా ఒక్కసారిగా దాడులకు తెగబడింది ఒక్కసారిగా క్షిపణి దాడులతో తెగబడింది రాత్రి ఈ జరిపిన ఈ దాడిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది కానీ ఈ వార్తలను ఇజ్రాయెల్ మాత్రం ఖండిస్తోంది ఎటువంటి నష్టం జరగలేదు హిజ్బుల్లా దాడి చేసిన వార్తలు నిజమే కానీ తమ డిఫెన్స్ చీఫ్ చనిపోయారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది జనరల్ హర్జీ హరేవి చనిపోలేదు అంటూ ఇజ్రాయెల్ చెప్తోంది ఇజ్రాయల్లో ఒక ప్రాంతాన్ని సైనిక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అనే సైనిక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని హెజ్బుల్లా డ్రోన్లతో దాడులు చేసింది డ్రోన్లతో దాడికి తెగబడింది ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయిల్ సైనికులు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది అందులో డిఫెన్స్ చీఫ్ చనిపోయారు అంటూ ప్రసారం జరిగింది దాదాపు అరవై ఏడు మందికి పైగా గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది ఈ దాడిలో లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవి మృతి చెందినట్టుగా తొలుత వార్తలు వచ్చాయి కానీ వార్తలను ఇజ్రాయెల్ మాత్రం ఖండిస్తోంది అమెరికాకు చెందిన మీడియా సంస్థలు కూడా దీన్ని మొదట ధృవీకరించడంతో ఈ ప్రచారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిజంగానే ఐడిఎఫ్ చీఫ్ చనిపోయారు అంటూ నమ్మారు కానీ ఇజ్రాయెల్ మాత్రం ఐడిఎఫ్ చీఫ్కు ఎటువంటి హాని కలగలేదు అంటూ చెప్తోంది ఐడిఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హలేవికి చెందిన కొన్ని వీడియోలను ఇప్పుడు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది దాడి జరిగిన ప్రదేశం ఐడిఎఫ్ గొలన్ బ్రిగేడ్కు చెందిన శిక్షణ శిబిరంలో మెజ్గా తెలుస్తోంది డ్రోన్లు ఏకకాలంలో కొన్ని పదుల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది దీంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్మీ నిర్వీర్యమైనట్టుగా కొంత డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తోంది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ఈ డ్రోన్లతో దాడి చే దాడికి దిగింది హెజ్బుల్లా ఈ డ్రోన్ల దాడిలో ఇజ్రాయెల్కు కొంత నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది ఒక్కసారిగా పదుల సంఖ్యలో వరుసగా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు వరుసగా పదుల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది ఒకదాని తర్వాత మరొకటి ఒకదాని తర్వాత మరొకటిలా డ్రోన్ల దండు గుంపులు గుంపులుగా డ్రోన్లు రావడంతో ఆ డ్రోన్లు ఇజ్రాయెల్ను టార్గెట్ చేసుకుని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడికి దిగడంతో కొంతమంది సైనికులు గాయపడ్డారు సుమారు అరవై మందికి పైగా సైనికులు గాయపడినట్టుగా తెలుస్తోంది నలుగురు ఇజ్రాయిల్ సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది అందులో లెఫ్టినెంట్ జనరల్ హర్జీహలేబీ ఐడిఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్జీ హాలేబీ మృతి చెందినట్టుగా మొదట ప్రచారం జరిగింది కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడులను ఖండిస్తోంది దాడి జరిగిన ప్రదేశం ఐడిఎఫ్ గోలాన్ బ్రిగేడ్కు చెందిన శిక్షణ శిబిరంలో మెసగా తెలుస్తోంది దీనిపై ఐడిఎఫ్ ప్రతినిధి హగారి కూడా స్పందించారు తమకు ఈ యుద్ధంపై పూర్తిగా పట్టుంది అని చెప్తున్నారు మమ్మల్ని హెజ్బుల్లా తీవ్రవాదులు ఏమీ చేయలేరు అని చెప్తున్నారు ఈ యుద్ధంలో మాదే పై చేయి డిఫెన్స్ వ్యవస్థ ఎలా తప్పించుకుందో కూడా ఇప్పుడు విచారణ జరుపుతామని చెప్తున్నారు దీనిపై ఐడిఎఫ్ ప్రతినిధి హగారి స్పందించారు తమకు యుద్ధంపై పూర్తిగా పట్టు ఉంది మాకే హోల్డ్ ఉందని చెప్తున్నారు అయితే దాడి చేసిన ఈ డ్రోన్లు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఎలా తప్పించుకుని వచ్చాయో దానిపైన విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు అత్యంత పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయల్కి ఉంది ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తప్పించుకుని మరీ ఈ డ్రోన్లు ఇజ్రాయల్ భూభాగం పైకి వచ్చి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేశాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తప్పించుకొని ఈ డ్రోన్లు ఇజ్రాయెల్లోకి ఎలా ప్రవేశించాయో మేము విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు ఇజ్రాయెల్ పైన చాలా అతిపెద్ద దాడులకు హిజ్బుల్లా పాల్పడింది గత ఏడాది కూడా అత్యంత పెద్దదైన దాడికి పాల్పడింది ఆ తర్వాత కాలంలో హిజ్బుల్లా నేతలు పై పెద్దగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ స్థాయిలో దాడి జరిగిన సందర్భాలు లేవు ఒక్కసారిగా డ్రోన్ల దండు పదుల సంఖ్యలో డ్రోన్లు ఇజ్రాయెల్ భూభాగం పైకి చొచ్చుకుని వచ్చాయి దాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యం చేయలేకపోయింది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తప్పించుకొని ఈ స్థాయిలో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో డ్రోన్లు ఇజ్రాయెల్ భూభాగం పైకి వచ్చి దాడికి పాల్పడ్డాయి ఇజ్రాయెల్ పై జరిగిన అతిపెద్ద దాడులు ఇది కూడా ఒకటిగా భావిస్తున్నారు హెజ్బుల్లా అమలు ఇప్పుడు మిర్సాద్ వన్ అనే రకం డ్రోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మిర్సాద్ వన్ రకం డ్రోన్లు ఇజ్రాయెల్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తప్పించుకొని వెళ్ళి దాడి చేసినట్టుగా తెలుస్తోంది నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇవి టార్గెట్ చేయగలవని తెలుస్తోంది ఇవి గంటకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈ దాడులు చేస్తాయని చెప్తున్నారు హిజ్బుల్లా అమలు పొదులో ఇప్పుడు మిర్సాద్ వన్ ఈ రకం డ్రోన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మిర్సాద్ వన్ రకం డ్రోన్లతోనే పై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది అవి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కళ్ళు కప్పి ఇజ్రాయెల్ భూభాగం పైకి వచ్చాయి గంటకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో వచ్చాయి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను గంటకు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఇవి ఛేదిస్తాయని చెప్తున్నారు వీటిలో దాదాపు ఎక్కువ కిలోల పేలుడు పదార్థాలను అమ్మర్చవచ్చు అని చెప్తున్నారు మూడు వేల మీటర్ల ఎత్తున ఇవి ఎగిరి నలభై కిలోల పేలుడు పదార్థాలను మోసుకుని వచ్చి మూడు వేల మీటర్ల ఎత్తులో ఎగురుతూ మూడు వందల డెబ్భై కిలోమీటర్ల వేగంతో నూట నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి టార్గెట్ చేస్తాయని చెప్తున్నారు అందుకే ఇవి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఛేదించుకుని మరి లోపలికి వచ్చాయని చెప్తున్నారు ఇరాన్కు చెందిన సూసైడ్ డ్రోన్ మొహజెడ్ టూ శ్రేణికి చెందిన డ్రోన్లుగా చెప్తున్నారు ఇప్పటికే ఇవి ఇరాన్ దగ్గర ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి వాటిని సూసైడ్ డ్రోన్స్గా పిలుస్తారు మొహజెడ్ టూ శ్రేణిగా పిలుస్తారు వాటికి చెందిన డ్రోన్లుగా వీటిని చెబుతూ ఉన్నారు ఇవి మిర్సాద్ వన్ రకం డ్రోన్లు అంటూ ఉన్నారు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా ఇజ్రాయల్ పై దాడికి పాల్పడ్డారు ఇరాన్ దగ్గర ఉన్న సూసైడ్ డ్రోన్ల రకానికి చెందిన డ్రోన్లుగా చెబుతున్నారు హిజ్బుల్లా ప్రధాన డ్రోన్ కూడా ఇదే రెండు వేల రెండవ సంవత్సరం నుంచి కూడా హిజ్బుల్లా వీటిని వాడుతోంది అయితే పెద్ద సంఖ్యలో సమకూర్చుకొని వందల సంఖ్యలో వీటిని సమకూర్చుకొని ఒక్కసారిగా ఈ డ్రోన్లతో విరుచుకుపడి గుంపుగా గుంపుగా ఈ డ్రోన్లను ఆపరేట్ చేస్తూ ఇజ్రాయెల్ భూభాగంలోకి వీటిని చొప్పించింది వాటితో ఈ దాడికి పాల్పడింది హిజ్బుల్ భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి ఈ డ్రోన్లను ప్రయోగించడంతో ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థను కన్ఫ్యూజ్ చేయగలిగింది హిజ్బుల్ అని చెప్తున్నారు భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది అదే సమయంలో డ్రోన్లను కూడా ఒక్కసారిగా ప్రయోగించడంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థ వీటిని అడ్డుకోలేకపోయింది అని చెప్తున్నారు మొన్న కూడా ఇరాన్ వందల సంఖ్యలో డ్రోన్లను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించడంతో ఒక స్థాయిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థపై లోడ్ పడింది అందుకే వంద శాతం అడ్డుకోలేకపోయింది కొన్ని డ్రోన్లు కొన్ని మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని కూడా తాకగలిగాయి ఇజ్రాయెల్ని కొంతమేర నష్టాన్ని చేకూర్చగలిగాయి ఇప్పుడు కూడా అదే మొన్న